కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు అన్నారు. ప్రభుత్వం నుంచి మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కులను వెచ్చూరు మండల కేంద్రంలో రైతు వేదికలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు. మారుమూల మండలాలైన వెచ్చూరు అభివృద్ధి కోసం ప్రతిపాదనలనే ప్రభుత్వానికి పంపినట్లు చెప్పారు. నిధులు అందుబాటులోకి రాగానే పనులను ప్రారంభిస్తామని హరీష్ బాబు తెలిపారు. ఇక వెచ్చూరు మండలంలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కోసం కూడా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఎక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా కళ్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నామని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ డబ్బులు మనకు అక్కడికి వచ్చినప్పుడే దీనికి ఒక సార్థకత ఉంటది అని చెప్పించి డబ్బుల్ని వృధా చేయాలనే ఆలోచన మహిళలకు ఇస్తారు కాబట్టి ఇక్కడ వృధా అయ్యే అవకాశం కూడా చాలా తక్కువ ఉంటుంది. అట్లనే మండలంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. మొన్న ప్రణహిత నదికి వచ్చిన వరదల వలన అకాల వర్షాలు అనే కన్నా సకాలమైన వర్షమే కానీ అతివృష్టి వలన ప్రాణహిత ఉప్పొంగి ప్రాణహిత పరివాహక ప్రాంతం ఎక్కడైతే గూడెం దగ్గరికి మొదలు పెడితే అలాయి వరకు అటు రాపూర్ మొట్ట కూడా వరకు పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. అదృష్టం ఏంటంటే సేమ్ టైంలో పెద్దవాకు కానీ ఎర్రవాకు కానీ ఇక్కడ వరద రాలే, కేవలం ప్రాణహిత మాత్రమే వచ్చింది. ఒకవేళ ప్రాణహిత నదికి వరద వచ్చినప్పుడే పెద్దవాకు ఎర్రవాకు కూడా వరద వస్తే అపారమైన పంట నష్టం జరిగింది. పెన్సల్పేట తర్వాత వేగం మండలాల్లో కూడా అపారమైన పంట నష్టం జరిగింది. ఈ విషయంలో గురించి కూడా మేము అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. తప్పకుండా ప్రభుత్వం పంట నష్ట పరిహారం ఏదైతే ఖమ్మం జిల్లాలో విడుదల చేస్తా అన్న 10,000 రూపాయలు ప్రకటించారు. తప్పకుండా ఈ ప్రాంత ప్రజలు కూడా ఇవ్వాలని మేము కమిషనర్ గారిని కూడా కలవడం జరిగింది. తప్పకుండా వస్తుంది ఆశిద్దాం. అట్లనే రుణమాఫీ కూడా వెజ్జూరు మండలంలో ప్రత్యేకించి మన సొసైటీలో చాలా మందికి రుణమాఫీ జరగలేదు. సొసైటీలో కొన్ని అవకతవకలు జరిగిన మాట వాస్తవం. చాలా మందికి బ్యాంకు ద్వారా సకాలంలో రుణ